వాళ్ళ వాళ్ళ నమ్మకాన్ని కోల్పోయి వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళకి నమ్మకం లేక వాళ్ళ ముఖ్యమంత్రి మీద వాళ్ళకి నమ్మకం లేక ఆఫ్టర్ ఆల్ ఒక నగర పంచాయతీ ఎన్నికలు గెలవడం కోసం స్థానికంగా ఒక క్యాబినెట్ మంత్రి ఆర్ఎల్బి మినిస్టర్ శంకరనారాయణ గారి నియోజకవర్గంలో ఒక నగర పంచాయతీ 20 వార్డులు 20,000 మంది ఓటర్ల ఎన్నిక జరుగుతుంటే ఆ ఎన్నికను ఎదుర్కోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మంత్రి గారు వలస పక్షుల్ని పక్కన నుంచి తిరుపతి నుంచి చివరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని చెన్నీ ఇతరత్ర నాయకులైతేనేమి వేరే జిల్లాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి నీచమైన స్థాయికి దిగజారినటువంటి పరిస్థితులు మనం పెనుగొండ పట్టణంలో చూస్తాము. ఈరోజున ఈ ప్రభుత్వం 3 సంవత్సరాల పాటు పరిపాలన కొనసాగించి గొప్పలు చెప్పుకుంటూ ప్రగల్భాలు పలికి ప్రజలను దగా చేసి అన్ని రకాలుగా ప్రలోభాలు పెట్టి ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు 3 సంవత్సరాల కాలంలో ప్రజలకు ఇచ్చినటువంటి మాటలు ఏ ఒక్కటి నెరవేర్చినటువంటి పరిస్థితులు ఆయనకి అంతర్గతంగా తెలుసు, ఆయన అంతర్మలం చెందుతున్నారు కూడా. అందుకు తార్కారణమే ఈ రోజున జరుగుతున్నటువంటి ఎన్నికలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తాను. ఒక క్యాబినెట్ మంత్రిగా ఉన్నటువంటి శంకరనారాయణ గారి ఇంట్లో ఆయన తమ్ముడు స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మభ్యపెట్టడం కానీ, బెదిరించడం కానీ, ప్రలోభాలకు గురియడం కానీ, అదే రకంగా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి అభ్యర్థుల్ని కూడా ప్రలోభాలకు గురి చేయడం కానీ, బెదిరించడం కానీ, నామినేషన్ వేయకుండా అడ్డుకోవాలని ప్రలోభాలకు గురి చేయడం కానీ వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఆల్రెడీ ఆయన ఓడిపోయినట్టే శంకరనారాయణ గారు. ఏదైతే పరిస్థితులు ఇక్కడ పెనుగొండ నగర పంచాయతీలో ఎన్నికల సందర్భంగా మనం గమనిస్తానో వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలని మొదట్లోనే నైతికంగానే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే అనిమేటర్స్ని కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ, ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్వచనం చెప్తారు, అసలు జీతం అనేది లేకుండా ఆన్రోరియం తీసుకుంటూ పనిచేసేటువంటి స్వచ్ఛంద సంస్థ, స్వచ్ఛంద సేవకులు అని చెప్పేసి. ఈరోజున ఈ స్వచ్ఛంద సేవకులు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీకే పనిచేయాలని ఒక నిర్బంధమైనటువంటి పరిస్థితుల్లోనే వాళ్ళని వినియోగించుకుంటున్నారు. కానీ ప్రజల సేవలకు కావచ్చు, ప్రజోపయోగాలకు కావచ్చు వాళ్ళ వాలంటీర్ వ్యవస్థను వాడుకుంటున్నటువంటి దాఖలాలు తక్కువే చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏ ఎన్నిక వచ్చినా కూడా స్థానిక సంస్థల్లో